దిస్ ఈజ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్ కొంచెం పెద్దది, సో దీన్ని పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం ఈ కోర్సులో బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రో లెవెల్ వరకు వెళ్తాం. నా పేరు మౌనేష్ వెంకుల్, ఈ కోర్స్ ఇన్స్ట్రక్టర్ని. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి 3 టెక్నాలజీస్ మనం వాడతాం. ఒకటి HTML, ఇంకోటి CSS, అండ్ థర్డ్ ఈజ్ JavaScript. ఈ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మనం HTMLకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక వెబ్సైట్ని ఓన్లీ యూజింగ్ HTML కూడా మనం డెవలప్ చేసేయచ్చు, కానీ అది చాలా బేసిక్ వెబ్సైట్ అవుతుంది, ఎవరు వాడలేరు దాన్ని. దానికి కొన్ని CSS స్టైల్స్ ఇవి ఉంటే కొంచెం UI బాగుంటుంది, సో HTML అండ్ CSS వాడతారు. బట్ లేటర్ ఆన్ వెబ్సైట్స్ ఇంటరాక్టివ్ అవడం మొదలుపెట్టాయి. వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ వెబ్సైట్స్, మన యూస్ పెరిగింది వెబ్సైట్స్తో. సో అప్పుడు JS వచ్చింది, JavaScript. ఇది కూడా మనకు తెలిసిన జావా, C++, పైథాన్ ఇలాంటి లాంగ్వేజే, కానీ JavaScript ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ వెబ్సైట్స్. అది ఓన్లీ వెబ్సైట్స్కే వాడతారు మోస్ట్లీ. ఉంటే వెబ్సైట్స్కే వాడతారా, మామూలు ప్రోగ్రామింగ్కి వాడరా అంటే మామూలు ప్రోగ్రామింగ్ కూడా JavaScript వాడచ్చు, వెబ్సైట్కే మెయిన్గా వాడతారు. సో HTML, CSS అండ్ JavaScript. HTML ఏమో టెక్స్ట్, డేటా ఇలాంటివి రాయడానికి HTML వాడతారు, స్టైల్స్కి CSS వాడతాము, అండ్ ద ఫైనల్ లైవ్ ఫంక్షనాలిటీస్ అండ్ ఇంటరాక్షన్స్కి JavaScript వాడతాం. ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, బ్రౌజర్ వార్స్ గురించి. ప్రతి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి తెలిసి ఉండాలి బ్రౌజర్ వార్స్ అంటే ఏం లేదు. ఎప్పుడైతే ఈ వెబ్ అనేది ఎగ్జిస్టెన్స్కి వచ్చిందో, ఈ వెబ్ను మనం వాడడానికి బ్రౌజర్స్ అనేవి అవసరం. సో ఫస్ట్ బ్రౌజర్ వచ్చేసి 1990లోని టిమ్ బర్నర్స్లీయే తయారు చేశారు. ఆ బ్రౌజర్ పేరు కూడా వరల్డ్ వైడ్ వెబ్బే. ఆ బ్రౌజర్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్. నెక్స్ట్ లింక్స్ వచ్చింది, మొసాయిక్ వచ్చింది, ఇలాగా ఒకదాని తర్వాత చాలా కంపెనీస్ ఫామ్ అయ్యి, ఒక కంపెనీ ఏమో ఈ బ్రౌజర్ తయారు చేసింది, ఇంకో కంపెనీ ఏమో ఈ బ్రౌజర్ తయారు చేసింది. సో ఇలా పోటీ పడేవన్నమాట, మీ బ్రౌజరా మా బ్రౌజరా అన్నట్టు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రౌజర్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేసారు. దానికి ఒక స్టాండర్డైజ్డ్ ఫ్రేమ్వర్క్ లేదు, స్టాండర్డైజ్డ్ డివైస్ లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రౌజర్స్ తయారు చేయడం మొదలు పెట్టేశారు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, HTML ఒక బ్రౌజర్లో ఒకలా వస్తుంది, ఇంకో బ్రౌజర్లో ఇంకోలా వస్తుంది. అంటే ఒక డెవలపర్ ఒక వెబ్సైట్ని తయారు చేసిన తర్వాత ఒక సర్టెన్ ఇంప్లిమెంటేషన్తో చేసిన ఒక బ్రౌజర్ ఒకలా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఇంటెన్షన్ గ్రీన్ కలర్ వెబ్సైట్ తయారు చేస్తే, అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ కాదు, ఎగ్జాంపుల్కి నేను ఒక గ్రీన్ కలర్ వెబ్సైట్ తయారు చేస్తే, ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ ఒక బ్రౌజర్ రెడీ చేసింది వాళ్ళ ఓన్ ఇంప్లిమెంటేషన్తో, నా గ్రీన్ కలర్ వెబ్సైట్ వాళ్ళ దాంట్లో ఎల్లోగా చూపిస్తుంది. ఇంకోళ్ళు కంపెనీ బి అనేవాళ్ళు ఇంకో బ్రౌజర్ క్రియేట్ చేశారు, వాళ్ళ దాంట్లో రెడ్ చూపిస్తుంది. ఇలా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తయారు చేస్తూ ఉండడం వల్ల, డెవలపర్ అనేవాడు ఏది తయారు చేసినా అది కరెక్ట్గా ఉండట్లేదు. సో అందుకని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఆ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే, వీళ్ళందరినీ మీరు ఇది ఫాలో అవ్వాలి, ఈ ఫ్రేమ్వర్క్ ఫాలో అవ్వాలి, ఈ ఫ్రేమ్వర్క్లో ఫాలో అయితేనే మీరు బ్రౌజర్స్ తయారు చేయగలరు, అప్పుడే అది స్టాండర్డైజ్డ్ అవుతుంది, అప్పుడే మేము రిలీజ్ చేస్తాం అనేసి ఆ కమ్యూనిటీ వీళ్ళందరినీ ఒక సిస్టమాటిక్ మేనర్లో పెట్టి బ్రౌజర్కి ఒక స్టాండర్డైజేషన్ తెచ్చింది. అవన్నీ ఈ వెబ్సైట్లో మీకు కనబడుతుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీనిలో బ్రౌజర్ వార్స్ అని ఉంటుంది, కిందకి వెళ్తే ఇదే బ్రౌజర్ వార్స్. నేను చెప్పిన కమ్యూనిటీయే ఈ W3C స్టాండర్డ్స్, ఈ వరల్డ్ వైడ్ వెబ్ కాన్సోర్టియం. ఇదే ఈ మొత్తం బ్రౌజర్స్ అన్నిటినీ ఒక స్టాండర్డైజ్ వేకి తెచ్చింది. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఇప్పటికీ చాలా ప్రాబ్లమెటిక్గా ఉండేది, మీకు ఒకలా పనిచేస్తూ ఉండేది. అంటే ఒపెరాలో ఒకలా వస్తుంది వెబ్సైట్, గూగుల్ క్రోమ్లో ఇంకోలా వచ్చేది. ఈ W3C స్టాండర్డ్స్ ఉండబట్టే ప్రతి వాళ్ళకి ఒకే విధంగా వెబ్సైట్ అనేది వస్తుంది. దీనిలో హిస్టరీ కూడా ఉంది, ఏ బ్రౌజర్ ఏ ఇయర్లో తయారు చేశారన్నది కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు, చూడండి.